my dear beautiful souls, hello Narendra. I hope everybody is safe and fine. Welcome back. Mundiga nanu chusina vallaki welcome to TJ Talks. Ippudu nanu chusina vallaki nenu mee Jeevitha. చూస్తున్నారా అవును నేను మా తాత వాళ్ళ ఇంటికి వచ్చిన ఇది రీసెంట్ గా కట్టినారు ఇల్లు అది చూపిద్దామని వచ్చి ఒక స్పెషల్ పర్సన్ ఉన్నారు వాళ్ళని కూడా చూపిద్దామని ఇక్కడికైతే తీసుకొచ్చేసిన చూస్తారా ఇల్లు ఎలా ఉందో కమ్ ఆన్ రైట్ అంటే అన్ని హోమ్ టూర్స్ అంతా అంత లగ్జరియస్ గా ఏముండదు మామూలు మిడిల్ క్లాస్ వాళ్ళం సో మిడిల్ క్లాస్ ఇల్లు ఎట్లా ఉంటాయో చూసాం పదండి ఇదంతా ఎంట్రన్స్ తాతయ్య వాళ్ళ ఇంటికి సి బ్యూటిఫుల్ మనీ ప్లాంట్ సో ఇక్కడ చిన్న వాష్ ఏరియా అయితే ఇచ్చినారు అండ్ లోపలికి వెళ్ళిపోదాం పదండి మీరు ఎంటర్ కాగానే దిస్ బ్యూటిఫుల్ వాల్పేపర్ అయితే మీకు కనిపిస్తుంది రాధాకృష్ణుంది బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ వాల్పేపర్ ఇది తాత సెలెక్షన్ ఇంకా తమ్ముడు సెలెక్షన్ చాలా బాగుంది కదా ఇది వచ్చేసి టీవీ యూనిట్ చెప్పిన కదా రీసెంట్ గా కట్టినారు అని అందుకే టీవీ ఇంకా ఇన్స్టాల్ చేయలేదు సో తొందరలోనే పెద్ద టీవీ రాబోతుంది కదా సో ఇదే టీవీ అనేది బాగుంది కదా నెక్స్ట్ చిన్న కిచెన్ అండ్ దేవుని రూమ్ ఫస్ట్ దేవుని రూమ్ పూజ గది సో ఇట్లా ఇట్లా చేపించినారు వచ్చేసి చిన్న కిచెన్ చెప్పినా ఇంకా ఇంకా ఇక్కడికి రావాలి సో అందుకోసమని అంత ఎంటీ ఎంటీగా ఉంది ఏమనుకోకండి సో ఇదే చిన్న కిచెన్ నెక్స్ట్ ఇది వచ్చేసి చిన్న బాల్కనీ ఇది వచ్చేసి చిన్న బాల్కనీ వాషింగ్ మిషన్ కానీ ఏమైనా బాసన్లు తోముకోవడానికి ఇక్కడ ఒక చిన్న ట్యాప్ ఇచ్చినారు ఇంకా బెడ్రూమ్స్ చూద్దాం పదండి బెడ్రూమ్స్ చూద్దామా ఇది వచ్చేసి హ్యాండ్ వాష్ కోసం సో బెడ్రూమ్స్ చూసేద్దామా పదండి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ చూసేద్దామా తాతయ్య వాళ్ళ బెడ్రూమ్ ఇది రీసెంట్ గా తీసుకున్నారు మంచాలు ఇదే తాతయ్య బెడ్రూమ్ నేను చెప్పినారా ఇంకా స్టిల్ ఇట్ హ్యాస్ టు గెట్ అన్ని సామాన్లు అన్నమాట ఇది అల్మారీ ఇది కూడా కొత్తగా తీసుకున్నారు డబుల్ డోర్ది టేబుల్ బాగుంది కదా అందుకని ఇక్కడ కొన్ని బుక్స్ ఉన్నాయి చూద్దాం సి శ్రీమద్ భగవద్గీత ఎప్పుడుదో అనుకుంటా సి తాతయ్య ఇది ఐ మీన్ తాతయ్య సేవ పెట్టుకున్నారు రెండు బుక్స్ నెక్స్ట్ నెక్స్ట్ తమ్ముడు బెడ్రూమ్ కి వెళ్ళిపోదాం ఇది తమ్ముడు రూమ్ చూసేదామండి సో ఇక్కడ డబుల్ కాటే తీసుకున్నారు ఇక్కడికి కూడా ఇంకా అది కొంచెం మెస్సి మెస్సిగా ఉంది వదిలేయండి బికాస్ అది స్టిల్ ఇట్స్ అండర్ ప్రాసెస్ సో ఇది తమ్ముడి కంప్యూటర్ ఓల్డ్ కంప్యూటర్ ఓల్డ్ ఇస్ బెస్ట్ కదా అందుకనే తీసుకున్నారు అండ్ సో ఒక స్పెషల్ పర్సన్ చూపిస్తా అన్నారు కదా చూసేయండి తినే మా స్పెషల్ పర్సన్ జంగవ్వ మా అమ్మమ్మ వాళ్ళ మదర్ 1920s బోర్న్ మనలాగా వాళ్ళకి బర్త్డేట్స్ లేవు కదా సో 101 or 102 ఇయర్స్ అయితే ఉంటుందని చెప్తున్నారు తాత సో తినే జంగవ్వ జంగవ్వ తిన్నావా జంగవ్వ ఒక పాట పాడతావా చెప్పు పాట పాడతావా ఇగో మైక్ మైక్ పాట పాడు శివుడున్నాడనవేపంచరి మంత్రముల ఫల శివ 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 శివాయ నమో శివ 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 శివ
శివాయ నామం శివపంచ చరి మంత్రముల శివులున్నాడనవే శివపంచ చరి మంత్రముల ఫల అంతేనా ఇంకే వాడు మంచిది ఏదైనా వాడే సురవర సుందర గురువర బావహర అరు తులీచిర అరియరో సానుత అరు తులీచిర పంచభూతమయ పల్యములోపల పంచభూతమయ పంచకళాత్మని పంచకళాత్మని అరు తులీచిర అరియరో సానుత అరు తులీచిర పంచభూతమయ పల్యములోపల మీకు ఎంతమంది పిల్లలు చెప్పు నాకు 8 మంది వ్యవసాయం చేస్తుండేనా ముంచుకుంటే మేత అరిటలకే రావాలి నేనెవరు నేనెవరు సత్య బిడ్డ నేను సత్య బిడ్డనా బిడ్డను కాదా నీ మన్మరాన్ని కాదా నేను అవురా మన్మరాన్ని అమ్మా గట్లే చెప్పు సత్య బిడ్డను అని చెప్తా మీ అత్త కొడుతుందేనా ఏ కొట్టలే కానీ పెట్టుండే రాకుండా మీ పెళ్ళి ఎప్పుడైంది నీ పెళ్ళి ఎప్పుడు అయింది ఎన్ని సంవత్సరాలకైంది పెళ్ళి ఎప్పుడు 11 ఏళ్ళకైంది 11 ఏళ్ళక అప్పుడు పుట్టాక 11 ఏళ్ళు 17 ఏళ్ళు చంపండి తర్వాత తాత మంచిగా చూసుకుందా ఏమంటే అరే నాకు అప్పుడు మస్తు కష్టపడుతుండే గుంత పెట్టి మళ్ళీ వచ్చేటప్పుడు పిక్కల కూర్చో పెట్టి అట్లేసుకుంటుంది మా అమ్మమ్మ మా అమ్మమ్మ మస్తు సతాయిస్తుండేనా నేను లక్ష్మమ్మ సతాయిస్తుండేనా నేను చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మమ్మ లక్ష్మమ్మ ఆమె చూసండి చిన్నగా ఉన్నప్పుడు సతాయిస్తుండేనా కట్టి అలా కూర్చున్నాను ఎక్కడి గిల్లి పోసుకొచ్చు గిల్లికాయ పాము కట్టింది కాదు అని మాత్రం పెట్టుకొని అమ్మ మస్తు కష్టం నేర్చుకుంటాను యాపకాయ లేదు మేము వచ్చి తాత యాపకాయ లేని చిరందాక పోతుంది ఎట్టి వెళ్ళారనుకుంటుంది అని తెల్లటి వాళ్ళకు వాము కొట్టి వాము ఇస్తే ఆమె కొట్టుకుంది దొంగలు పెట్టి ఆ ఊరి పటేల్ చచ్చిపోయింది ఆ పటేల్ అన్నట్టు ఆ పటేల్ చచ్చిపోయింది అది ఆడ వెళ్ళి పెట్టి పెట్టు ఆమె పెట్టదు పెట్టదు నేను తింటే మంచిగా చూసుకుంటుంది కదా నీకు కొడుకోకూడదు మన్మరాజు మంచిగా చూసుకుంటారా మన్మరాజు మంచిగా చూసుకుంటారు మరి నేను
నువ్వే మా ఎప్పుడు అంటే మొత్తం అన్ని ఎప్పుడైనా వస్తావు ఎదు మీ తాత ఎదు ఇంట్రడ్యూస్ చేసుకున్నా కదా వాళ్ళ హస్బెండ్ బాలాజీ తాత ఎప్పుడో చనిపోయారు పక్కన వచ్చేసి పెద్దమ్మ వాళ్ళ డాడీ తాత మా పెద్ద తాత చాలా 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 మంచి వాళ్ళు డ్యూ టు పారాలసిస్ చనిపోయారు తాత పెద్దమ్మ అంటే మేనరికం వేసుకున్నారు అందుకని మా పెద్దమ్మ వాళ్ళ కూతురు పెద్దమ్మ సో ఇల్లంతా వీళ్ళదే నేను చూపిస్తున్నా ఇప్పుడు ఇల్లు రీసెంట్ గా కట్టినారు అందుకని ఒకసారి చూపిద్దామని తీసుకొచ్చేసిన వీళ్ళే మా పెద్దమ్మ లక్ష్మయ్య గౌడ్ ఉమాదేవి తాత ఏంటి అంటే చాలా కష్టపడినారు ఆ టైంలోనే జగవ చెప్పింది కదా మన పిల్లలు అని చెప్పి అందట్లో చదువుకున్న ఆయన ఈయననే ఐటీఐ చేసిండ్రు మళ్ళీ ఇక్కడ బీడీఎల్ అని ఉంటది అక్కడ వర్క్ చేస్తున్నారు ఇప్పుడు చాలా సిస్టమ్ అయితే చాలా కష్టపడి పైకి వచ్చిండు రూపాయి 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 కూడబెట్టి ఇల్లు అయితే కట్టినారు సో అది అనమాట తాతయ్య గురించి చాలా సిస్టమేటిక్ చాలా పొదుపు కూడా అనమాట సో చూసి నేర్చుకోవాలి మనం అందరం మా అక్కని ఇంట్రడ్యూస్ చేస్తా ఫస్ట్ ద అక్క దీని పేరు రేవతి మా అక్క వచ్చేసి మా తమ్ముడు వెంకిమామ సారీ వెంకటేష్ వెంకటేష్ గౌడ్ బీటెక్ ఫైనల్ ఇయర్ చేస్తుండ ఇప్పుడు గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ ఫోర్త్ ఇయర్ అయితే చేస్తుండు సో వీరి మా తమ్ముడు వెంకటేష్ ఒక చిట్టి చెల్లి ఉంది చిట్టి చెల్లి అంటే పెద్ద చెల్లె కొంచెం డిగ్రీ ఫస్ట్ ఇయర్ చేస్తుంది సో ఇక తినే మా చెల్లి మహేశ్వరి బిఎస్సీ కంప్యూటర్స్ చేస్తుంది సో తినే మా చెల్లి మై డియర్ వన్ హాయ్ గైస్ మా యొక్క జీవితాకాండ్ ఛానల్ క్రియేట్ చేసిన టీజే టాక్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అందరు 230 సబ్స్క్రైబర్స్ కి థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలి అక్కని లెట్స్ గెట్ ఇన్ఫర్మేటివ్ టీజే టాక్స్ సో మై డియర్ బ్యూటిఫుల్ సోల్స్ ఈ వీడియోకి ఇంతే నచ్చింది అనుకుంటున్నాను మెయిన్ గా అయితే జంగవ గురించి తీసిన అమ్మమ్మ వాళ్ళ మమ్మీ అందులో తాత వాళ్ళ ఇల్లు కొత్తగా కట్టినారు కాబట్టి ఒకసారి మీకు కూడా చూపిద్దాము అని చెప్పి చిన్న హోమ్ టూర్ అయితే చేసిన ఐ ఫీల్ మీకు నచ్చింది అనుకుంటున్నాను మా ఫ్యామిలీ మెంబర్స్ మా ఇల్లు అండ్ ఎస్పెషల్లీ మా జంగవ ఒకవేళ నచ్చితే కనుక ఒక లైక్ వేసుకోండి ప్లీజ్ కమెంట్ ఎలా ఉందో ఈ వీడియో మా హోమ్ టూర్ కి మాకు యూస్ఫుల్ అవుతుంది సబ్స్క్రైబ్ టు డీజే టాక్స్ బై బై బై.